ఆలి కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ కీమా అండి దీన్ని చేయడం చాలా ఈజీ రైస్లోకి రోటీలోకి సూపర్గా ఉంటుంది ఎలా చేసేలా చూసేద్దాం చకచకా చేసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని అందులోనే ఒక అర స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూను వెల్లుపాయలు ముక్కలు చేసేసుకుని పైన పొట్టు తీసేసుకున్నానండి వాటిని కూడా వేసేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోని ఒక పెద్ద ఉల్లిపాయనే కట్ చేసుకుని వేసుకుంటున్నానండి చిన్న చిన్న ముక్కల కింద ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం అండి అంటే కొద్దిగా మెత్తబడి కొద్దిగా రంగు మారుతాయి చూడండి ఈ కలర్లోకి రావాలన్నమాట మీలా ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇప్పుడు అందులోని ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోని రెండు పచ్చిమిరపకాయలు చిన్ని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నానండి చిన్న చిన్ని ముక్కల కింద వేసుకుని పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చూస్తే ఇలా ఉంది చూసారా అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి కదా నేను ముందుగానే రెండు టమాటాలు కట్ చేసుకుని మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేస్తే మనకి టమాటా పేస్ట్ రెడీ అయిపోయింది ఆ టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుని టమాటా పచ్చివాసన పోయి నూనె పైకి తేలిదాకా ఫ్రై చేసుకుందాం చూడండి నేను చూపిస్తున్నట్టే చూయండి ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంది నూనె టమాటాలలోంచి అయితే రిలీజ్ అవుతుందండి ఇదే టైంలో మనం ఒక అర స్పూను పసుపు అయితే యాడ్ చేసేసుకుందాం అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా వేసేసుకుందాము రుచికి సరిపడా ఉప్పు వేసి మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం టమాటాలు బాగా వేగాలి పచ్చివాసన పోయేదాకా వేపుకోండి ఇలా వేపిన తర్వాత ముందుగానే నేను శుభ్రం చేసి పెట్టుకున్న పావు కేజీ చికెన్ కైమా అయితే వేసేసుకుంటున్నాను అదేనండి చికెన్నే ఖైమా కింద కొట్టించి తీసుకున్నాను దాన్ని రెండుసార్లు కడిగేసి తీసుకున్నాను ఇలా చికెన్ కైమా నేయ్య కానీ మంటని హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండండి ఒక రెండు నిమిషాలు అప్పుడు చికెన్ ముక్కలు విడివిడిగా ఉంటాయి లో ఫ్లేమ్ మీద అయితే అలా దగ్గరగా ముద్ద కింద అయిపోతుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇలా వేసేసి ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉందాం చూడండి ఇప్పుడు చక్కగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం మధ్య మధ్యలో మూత తీసి ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండండి ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం రెండే నిమిషాలండి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది చికెన్లోంచి అయితే లైట్గా వాటర్ వస్తూ స్టార్ట్ అయ్యింది ఇదే టైంలో మనం ఒక పావు కప్పు వాటర్ని అయితే యాడ్ చేసేసుకుందాం ఎక్కువ వాటర్ అవసరం లేదండి పావు కప్పు వాటర్ సరిపోతుంది కరెక్ట్ కానీ అందులోని గరం మసాలా ఒక అర స్పూన్ యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ఉడికినిద్దామండి ఐదే ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే చూడండి మన చికెన్ కీమా అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడు అందులోనే ముందుగా తురుము పెట్టుకున్న గుప్పిడి కొత్తిమీర అయితే వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం చికెన్ కీమా రైస్లోకి రోటీల్లోకి చపాతీల్లోకి బాగా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్